పర్సనల్ లైఫ్కి ఒకసారి వస్తే, అంటే ఈ ఈ ఛానల్ యాంకరింగ్ ఇదంతా మాట్లాడేసుకున్నాం కానీ నీ పర్సనల్ లైఫ్కి వస్తే అసలు బయట ఎక్కడా నీ గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు, నువ్వే నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి. సో ఏంటి ఫ్యామిలీ గురించి, మమ్మీ డాడీ, పేరెంట్స్, నీ ఊరు, సో ఈ విశేషాలు చెప్పు నాకు కొంచెం. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను అసలు ఎట్లొచ్చిందో చెప్తా. ఒక వే ఎట్లయింది అని అంటే, మామూలుగా మాది నిజామాబాద్లో బాల్కొండ మండలంలో నాగంపేట అనేది ఒక చిన్న ఊరు అన్నమాట. మా ఊరికి ఓన్లీ వన్ టైమే బస్సు వస్తుంది, పొద్దున్న 8:00 అదే బస్సు 4:00 రిటర్న్, అంతే. అంటే అంత చిన్న విలేజ్ అన్నమాట. మా నాన్న ఆర్ఎంపి డాక్టర్, మా అమ్మ బీడీల్ చేస్తుంది, మిషన్ కుడుతుంది, డ్వాక్రా సంఘాలు చూసుకుంది. ఇక ఆమె చెయ్యంది లేదు, అన్నీ మల్టిపుల్ వర్కర్ అన్నమాట. ఆమె ఆల్రౌండర్, అన్నీ చేస్తుంది. అన్న తమ్ముడు, అన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, తమ్ముడు ఇప్పుడే మొన్నటిదాకా దుబాయ్లో ఉండి ఇప్పుడే రిటర్న్ అయ్యిండు, మళ్ళీ ఇంకొకసారి పోవాలనుకుంటుండు, లేకపోతే ఇక్కడ ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటుండు. నాది ఇంకా పెళ్ళైపోయింది నాకు, తెలుసా నీకు. సో నేను నా క్లాస్మేట్నే పెళ్లి చేసుకున్నా, లవ్ మ్యారేజ్ తెలుసుగా పాపం. నన్ను ఎక్కించుకొని దింపేసి వచ్చి ఎన్ని కష్టాలు పట్టాడు పాపం, గంటలు గంటలు వెయిట్ చేస్తాడు. అరే వాళ్ళు చెప్తూ విండమే, జ్యోతిని తెలుసా ఒక అబ్బాయి ఈ రోజు ఎక్కించుకొని దిగుతాడు అని వస్తూ ఉంటాయి కదా ఇంకా మాటలు. అట్లే తెలుసు కానీ ఇంక తర్వాత ఆ అబ్బాయినే పెళ్లి చేసుకున్నావు అంది తెలీదు. మీరు కొత్త డౌట్ లేకు రా అబ్బాయి, అబ్బాయి నువ్వు నువ్వు డౌట్ పెడుతుంటే అది ఇంకేడుకోబోతుంది వద్దమ్మా. అవును అని చెప్పు. అవును అవును ఆ అబ్బాయి. సో నన్ను ఇంటర్మీడియట్ దాకా అన్నే చదువుకున్నాం, 10th దాకా గవర్నమెంట్ బల్లే. ఇంటర్మీడియట్ ఒక్కటే నిజామాబాద్లో చేసిన, ఫస్ట్ ఇయర్ ఆర్మూర్, సెకండ్ ఇయర్ నిజామాబాద్లో చేసిన తర్వాత బీఎస్సీ నర్సింగ్ నన్ను ఇక్కడ జాయిన్ చేసిండ్రు. మనం చదువుల బిడ్డ కాదు, దానికి తోడు ఆ సూదులు కూర్చుడు, మా నాన్న వస్తేనే భయం అయ్యేది, అంతా డాక్టర్ స్మెల్ వచ్చేది, చిన్నపిల్లల వార్డులో వేసిర్రు. అబ్బా ఎంత ఏడుపచ్చింది తెలుసా నాకే, వాళ్ళు ఇట్లా పెడతా ఉన్నారు, ఇట్లా గుంజిట్టు పాడేస్తారు, అమ్మ ఇంత కనికరం లేదు, వాళ్ళ అమ్మలు కూడా ఏమంటలేరు. నాకు ధైర్యం జాలేదు, ఫస్ట్ చదువుబుద్ధి కాలేదు, ఎందుకు అబద్ధం. సెకండ్ది ఇంకా అసలు అదైతే ఇంకా ఆయనకే చదువుబుద్ధి కాలేదు. వచ్చేసినాం అక్కడ, తర్వాత డిగ్రీ చేద్దామన్నా కానీ నేను వెళ్ళింది మేనేజ్మెంట్ కోటా కింద కాదు, ఎగ్జామ్ రాసి సీట్ సంపాదించిన. సో వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు వస్తాయిగా ఏమంటారు స్కాలర్షిప్లు, అవి వస్తాయి, నీ వల్ల ఒక అమ్మాయికి చదువు మిస్ అయ్యింది ఆటలుగా ఉందని చెప్పేసి వాళ్ళు ఇయ్యలేరు నాకు. ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే మనం ఏం చదువుతాం, ఇంకా ఏమీ చదవలేదు, పడి ఇంట్లో కూర్చుంటున్నా తింటున్నాం అంటున్నా తింటున్నాం అంటున్నా. అయితే తార్నాకలు ఉండేదాన్ని నేను హాస్టల్లో, ఒక ఒక ఆఫీస్లో జాబ్ చేసిన, జాబ్ చేసినప్పుడు ఒక సార్ ఉండేటోడు అశోక్ సార్ అని, ఆయన ఏం చేసిండు, ఇట్లనే మాట్లాడుతూ ఉన్నావు కదా ఎందుకు ఇట్లా ఉన్నావు, మనం పనిచేసిన ఛానల్లో కెమెరామెన్ అయినా, మీరు వచ్చే టైంకి లేడ్ అయినా, అయినా తీసుకొచ్చి ఆడ లేదమ్మా తీసుకొచ్చి చాలా పద్ధతిగా చెప్పిండు. అసలు నాకేమీ తెలియదు సార్, నేను రాదు 4-5 సార్లు నా ఎంబడబడ్డాడు ఆయన. అసలు ఆయనకి ఏ రకంగా నేను ఎట్లయితే అనిపించిందేమో నాకు తెలియదు, కానీ నువ్వు లేదమ్మా నువ్వు ఒక్కసారి రా, మా ఛానల్లో చాలా బాగా చూసుకుంటారు, అదేం పెద్దది కాదు, నీకు నచ్చకపోతే నువ్వు రిటర్న్ వచ్చేద్దు అంటే. నాకు లక్కీగా ఏమైంది, నేను అక్కడ 6-2 చేసేదాన్ని మార్నింగ్ షిఫ్ట్. ఇది సినిమా ప్రోగ్రామ్లు, సినిమా అప్డేట్స్ అన్నీ వచ్చేసరికి 4:30 అవుతుండే. సో నాకు ఇక్కడ సెకండ్ అయిపోయేది, 2 నుంచి 3కి వచ్చేసి 6-7కి వెళ్ళిపోయేదాన్ని. ఎపిసోడ్కి 250 రూపీస్ ఇచ్చేది అప్పుడు నాకు, ఎపిసోడ్కి 250 రూపీస్ ఇచ్చేది. అటు అది చేసేది, ఇటు ఇది చేసేది. నేను నేర్చుకు అక్కడ కూడా నాకు అదృష్టం ఏందో తెలియదు కానీ, ఎక్కడ అంటే వన్స్ నన్ను టెస్ట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు రిజెక్ట్ ఫీల్ కాలేదు. ఇక్కడ ఇలా మస్తు ఆప్షన్స్ ఉన్నారు మీరు అందరూ, అక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అయినా సరే ఫస్ట్ ఒకసారి టెస్ట్ కట్ చేయగానే తీసేసుకున్నారు. తీసేసుకొని పక్కకు కూర్చుండే పెట్టడాలు కూడా అట్లాంటివి ఏమీ లేవు, డైరెక్ట్ స్క్రీన్ ఎక్కేసిన. అట్లా అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఒక టైంలో మనం అందరం ఆడున్నప్పుడు ఆ ఛానల్ చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు, చాలా పెద్ద ప్రోగ్రామ్స్ చేసిండ్రు, చాలా పెద్దగా చేసారు కదా, అప్పుడు ఇంకా మన రెమ్యునరేషన్లు పెంచిండ్రు, మనల్ని బాగా చూసుకున్న తర్వాత ఇదేదో బాగుంది కదా ఆడ చేసిన దానికన్నా అని చెప్పేసి అది క్విట్ చేసేసిన. మొత్తం ఫుల్ టైం ఇక్కడే సెటిల్ అయిపోయాం, క్విట్ చేసేసినాక ఇక ఇది ఆ ఛానల్ పాపం అప్పటికి చాలా ఖర్చు పెట్టి చాలా అందరికీ జీతాలు ఇచ్చుకుంటూ ఏమీ లేకపోయినా బండిని గుంజుకొచ్చిర్రు. లాస్ట్కి ఇక వదిలేసే టైంకి మనం కూడా వదిలేయాల్సి వచ్చింది, తప్పితే వాళ్ళ మీద నాకు కోపం కానీ నా మీద వాళ్ళ కోపం కానీ లేదు. ఇప్పుడు V6లో ఏమైందో తెలియదు, ఇక కోప్పడతారా ఏం చేయలేను. నువ్వు ఇంకా ఈ V6 నుంచి తీసుకున్నావు, ఇప్పుడు అయితే ఆ ఛానల్ నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకా V6లోకి అడుగు పెట్టావు, ఓకే సూపర్ ఫైన్. సో V6లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ ప్రోగ్రామ్కి వచ్చే ప్రాసెస్ కూడా ఇందాక చెప్పావు. ఏది అంటే ఫస్ట్ అసలు క్లిక్ అయ్యి ఆ పేరు మనకు తెలుస్తూ ఉంటుంది కదా, ఆ ఇదేదో నాకు పేరు వస్తుంది, నాకు మంచి పేరు వస్తుంది అని. అట్లా ఫస్ట్ ఏ ఎపిసోడ్ మీద, ఏ టాపిక్ మీద నీకు మంచి పేరు వచ్చింది? ఏ టాపిక్ మీద అంటే అప్పటి వరకు ఆ ప్రోగ్రామ్ని చూసే ఫాలోవర్స్ ఉంటారు కదా, ఆ ప్రోగ్రామ్కి టైంకి వస్తుంది చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ నేను తెలుసు. కాకపోతే వన్స్ సత్య ఎంటర్ అయిన తర్వాత సత్య ఒక ఎపిసోడ్లో
అసలు చండాలంగా తిడతారు. చండాలంగా అంటే గలీజ్కే గలీజ్ అది. అది తిట్టిన తర్వాత ఇప్పటికి కూడా 20 మిలియన్లు ఏమో సంథింగ్ చూస్తున్నారు. ఆ ఎపిసోడ్తో ఇంక అసలు అమ్మో సావిత్రి సత్య అంటే ఒక కాంబినేషన్, వీళ్ళిద్దరి మధ్య ఇంత ఫన్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఇంకా తీన్మార్ ఆడియన్సే కాకుండా వేరే ఆడియన్స్కి కూడా మా ప్రోగ్రామ్ చూసేటట్టు చేసి యూట్యూబ్లో మేము ట్రెండింగ్లలో ఉండి మేమిద్దరం నిజంగానే అక్క తమ్ముల లెక్క ఫీల్ అయిపోయి ఒక బాండ్ ఏర్పడి ఆ ప్రోగ్రామ్ని మేము ఓన్ చేసుకుని స్టార్ట్ చేసినాం. ఎంతసేపు రిజెక్టే చూస్తున్నా కదా, రిజెక్టే చూస్తున్నా అంటే చండాలంగా చేస్తున్నామని కాదు, ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో అని అంటూ ఉంటారు కదా. ఒకటేసారి అది అన్నారంటే అది ఎంత ఆనందాన్ని ఇస్తుందిగా మనకు. మేనేజ్మెంటు ఓకే అన్నది, జనాలు అబ్బా నిన్నటి ఎపిసోడ్ ఎంత బాగుందని తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేస్తే ఎట్లుంటుంది. అది మాత్రం ఇక అక్కడి నుంచి ఇక సత్య వేసుకున్నాడు స్టార్ట్ చేసింది కదా, మా అక్కని వేసుకుంటేనే మేము ట్రెండింగ్లో ఉంటున్నామని ప్రతి ఎపిసోడ్లో వేసుకున్నాడు స్టార్ట్ చేసిండు. అది ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఫోన్లు ఉంటాయి ఇక, ఫోన్లో నడుస్తుంది, అట్టెట్ట చేస్తున్నా, నేను చేద్దాం అనుకుంటున్నాను, ఎట్టబోయినామని ఇప్పటికి కూడా వేసుకుంటున్నాడు. కానీ సంధాయిస్తా, ఆడ సంధాయించినట్టు ఈడ సంధాయిస్తున్నా. సరే, మీ ఇద్దరి మధ్య బాండింగ్ గురించి చెప్పు నాకు. అసలు సత్య గురించి కానీ మీ మధ్య ఉన్న బాండింగ్ ఎట్లా ఉంటుంది అసలు? అంటే అందరూ కూడా ఈ టీంకి పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు కారు. అందరు కూడా ఊళ్ళల్లో స్ట్రగుల్స్ చూసి, మా ప్రోగ్రాం అట్లాంటిదే, ఊరికి సంబంధించిన ప్రోగ్రాం, ఊరు భాషలో మాట్లాడేది, ఊరు లెక్కలు ఉండేది. పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వస్తారు. ఛానల్ సీఈఓ సారే అదంతా చూసుకుంటాడు. ఆ సారు కూడా చాలా కష్టాలు పడే వచ్చారు. వీళ్ళందరికీ ఆ సఫర్ తెలుసు, ఆ పెయిన్ తెలుసు. సత్తన్ నాకు ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో చూసిండు ఆయన. ఆయన కూడా ఊళ్ళో పుట్టి పెరిగింది కానీ అప్పటికే 12 ఇయర్స్ అట, V6లోకి వచ్చేసరికి చిన్న చిన్న ఈ డబ్బింగ్లు చెప్పేది, సీరియళ్ళకి డబ్బింగ్ చెప్పేది. అన్నకు చాలా పెయిన్ ఉండే. నాకైతే ఇండస్ట్రీ కష్టాలు లేవబ్బా, నన్ను రిజెక్ట్ చేసారంటే నేను నచ్చక, పర్ఫార్మెన్స్ నచ్చక కాదు. మేము రెండు ఛానల్, మా ఛానళ్ళు రెండు రాష్ట్రాలలో చూస్తారు. నేను పర్టికులర్గా ఇట్లనే చేస్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ వర్షన్ అలా కరెక్టే, అది నాకు మంచి చేయకపోవచ్చు కానీ వాళ్ళ వర్షన్ అలా కరెక్టే. సో నేను అట్లా ఇండస్ట్రీ కష్టాలన్నిటి ఇట్లా డబ్బులు ఇవ్వకపోవడం ఇట్లాంటి అట్లాంటి ఏం చూడలేదు. అన్న చాలా చూసిండు. అన్నకు అది సక్సెస్, ఇక అది ఎట్లుంటుంది, ఆ సక్సెస్ ఇక సెంటిమెంట్గా అన్నకు ఒక అక్కు ఉంది, నాకు ఒక అన్న ఉన్నాడు. నాకన్నా తిట్టుకోక సత్తన్నా 17-15 సంవత్సరాలు పెద్దోడు, అయినా సరే నన్ను అక్క అనుకున్నాడు. ఈ అక్క తమ్ముళ్ళం అంటే ఇంకా దాన్ని మించిన రిలేషన్ లేదేమో. సొంతోడు కాదు, అట్లానే సొంతోడు కానీ నేను తక్కువ కాదు. ఇద్దరం కలిసి మేము, ఆయన చేసేది నాకు తెలియదు, నేను చేసేది ఆయనకు తెలియదు. కాకపోతే ఆయన నన్ను, ఆయన ఎక్కడో చేసుకొని వస్తాడు. ఇప్పుడు ఈ డైలాగ్ ఇట్లా అన్న చెప్తాడు అని నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తాను, మా అక్క ఇట్లా రియాక్ట్ అవుతుంది అని ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అంటే మా ఇద్దరిని మేము ఎంతో ఓన్ చేసుకుంటే అది వస్తుందో, ఇక మీరే అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా అందరూ అక్క చెల్లె అని పిలుస్తారు. యూనివర్సల్ అక్కనైపోయినా నేను. నిజంగా అంటే నీకంటే పెద్దవాళ్ళు ఇట్లా అక్క అక్కని పిలుస్తుంటే ఏమనిపించదు? ఏం కదబ్బా, ఎంత అదృష్టం రావాలో చెప్పు. మనమున్న ఫీల్డ్లో అక్క అన్న పేరుతో రెస్పెక్ట్ రావాలంటే చాలా కష్టం. మనల్ని చూసి ఎంటర్టైన్ పొందుతారు, ఎంజాయ్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఏమో ఒక తాట అబ్బా వీళ్ళ అన్నట్టు ఉంటుంది. అట్లాంటి ఫీల్డ్లో అక్క అని అన్నారంటే ఎట్లుంటుంది? అది ఏమిచ్చినా రాదు. ఓ ఉన్నన్ని ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు అట్లనే ఎవరు నన్ను అక్క అని పిలవకుండా దూరంగా అని అనుకుంటున్నా, ఏమవుతుందో చూడాలా. ఇంకొకటి ఏంటంటే ఆ V6లోకి వచ్చిన తర్వాత ఫెబ్లో ఎక్కిన, ఏప్రిల్లో పెళ్లి చేసేసుకుని ఇంకా 2 నెలల్లోనే, 1.5 మంత్ అనుకో ఇంకా. అప్పటిదాకా ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఉండే కదా. మనమేం పెద్ద సుమక్క జాన్సక్క అవ్వాలని రాలేదు కదా, మనకు అదే ఎక్కువ కాబట్టి ఓకే ఇది ఒక గ్యారంటీ ఉంది, ఆయనకు ఒక గ్యారంటీ ఉందని చెప్పి పెళ్లి చేసేసుకున్నాం. ఈ మ్యారేజ్ లైఫ్కి వచ్చేస్తే సో హ్యాపీ కింద చెప్పినట్టు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మీ క్లాస్మేట్నే చేసుకున్నాం. మీ ఆయన పేరు చెప్పు ఒకసారి. అమ్మ నాకు సిగ్గైతుంది అనుసా. మా ఆయన పేరు గంగూలీ. గంగూలీ, ఓ అరే మంచి ఫేమస్ పేరు అబ్బా, సౌరవ్ గంగూలీలో. అన్నయ్య వాళ్ళన్న ఇష్టం క్రికెట్ మీద. ఊర్లలో ఎట్లుంటుందంటే దేవుడి పేరు లేకపోతే నానమ్మల పేరు అమ్మమ్మల పేర్లు పెడతారు కదా, వాళ్ళన్న క్రికెట్ పిచ్చుతోనే ఆయనకు ఆ పేరు వచ్చింది. ఓహో ఇట్లా కూడా ఉందా? సో అది. సో ఏం మీ లవ్ స్టోరీ చెప్పు. లవ్ స్టోరీ ఏముంది, ఇంటర్మీడియట్ వరకే మేము చదువుకున్నాం, 10th దాకా మేము ఇద్దరం క్లాస్మేట్లు. ఇంటర్మీడియట్ అయిన వేరు, నేను వేరు. తను ఇక్కడ డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వచ్చిండు. మనం ఏమి ఏదో చదువుకు వచ్చినా కానీ ఏది కాలేదు. అంతే కానీ ఇద్దరు ఉండడానికి అనుకొని రాలేదు, ఇద్దరు వేరువేరుగానే వచ్చిండు హైదరాబాద్. వేరువేరు వచ్చిన తర్వాత వేరువేరు ఉద్యోగాలు చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ అవ్వలేదా? అది పెద్ద యుద్ధం. యుద్ధమా? వామ్మో, మామూలు యుద్ధం కాదు. ఇంటర్ క్యాస్ట్? ఇంటర్ క్యాస్టే. మా వాళ్ళు అంటే ఇంటర్ క్యాస్ట్ అంటే ఇంటర్ క్యాస్టే. ఊళ్ళల్లో బాధతోనే మా వాళ్ళు నన్ను అంతగానో ఇబ్బంది పెట్టారేమో అనిపిస్తుంది ఇప్పుడు.
ఇక ఆ స్టోరీ గురించి చెప్ప, ఆ స్టోరీ చెప్పింది అనుకో వాళ్ళు విలన్ అవుతారు, కొన్నిసార్లు నేను విలన్ అవుతా, తెలిసి తెలిసి నేను ఎందుకు విలన్ కావాలని ఎందుకు విలన్ చేయాలని నేను చెప్ప చెప్ప. ఆ బాగా యుద్ధం జరిగింది అంటే ఇక్కడికి రాకుండా ముందే యుద్ధం జరిగింది అది, చిన్న ట్విస్ట్ ఆడ అన్ని. చదవ అంటున్నావు, చదవకపోతే ఏం చేస్తావు, పెళ్లి చేస్తామని అన్నారు. పెళ్లి చేస్తే ఎట్లా చేస్తారు, మనకు ఒకళ్ళు ఉన్నారు కదా, ఎందుకు చేసుకో, చదవనే చదువు లగ్గం అన్నా చేసుకో అన్నారు. లగ్గం బిగ్గం ఇప్పుడు కాదని చెప్పి చెప్పా. బాగా తన్నులు పడ్డా, మామూలుగా కాదు అసలు, పొట్టు పొట్టు షీపిరి కట్ట, ఇంకా ఏది దొరుకుతుంది వేసుకున్నారు, మామూలుగా వేసుకోరు. అమ్మ మా అమ్మ ఒక్కతే, మిగతా వాళ్ళు వాళ్ళు కదా, కానీ మా అమ్మ వేసుకుంది మంచిగా. కానీ ఇప్పుడు అమ్మో ఇంత చల్లవాడు కాదు అసలు. అంటే మా ఆయన నాకు ప్రేమించిన దానికన్నా ఇప్పుడే ఇష్టం అనుష, ఎందుకు చెప్పనా, అప్పుడు నేను హాస్టల్లో ఉంటుండే, ఆయన ఎన్నో ఉంటుండే. కళ్ళ ముంగడ జరిగితే కానీ ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు వెళ్ళి జయలేకపోతున్నారు అనేది తెలియదు కదా. ఏమై ఎంతసేపు గంటకాయ నీకోసం వెయిట్ చేస్తున్నా అని అడిగి, ఉంటారు నలుగురు ఉంటారు, వాళ్ళు స్నానాలు చేసి నేను స్నానాలు చేసేసరికి లేట్ అవుతుండే. ఇప్పుడు కళ్ళ ముంగడ చూస్తున్నాడు కదా, ఇప్పుడే బాగా ఓపిక పెరిగింది, ఇప్పుడే బాగా అర్థం చేసుకుంటుండు. అప్పటికన్నా నాకు ఇప్పుడే ఇష్టం మా ఆయన అని చాలా తక్కువ సందర్భాల్లో వింటూ ఉంటాం కదా సావిత్రి ఇలాగంటే. ఏదైనా పెళ్లికి ముందు నువ్వు చాలా ప్రేమగా చూసుకునేవాడు, పెళ్లికి ముందు, పెళ్ళి అయిన తర్వాత గ్రాడ్యువల్ తగ్గుతూ ఉంటుంది, కానీ నీ దాంట్లో రివర్స్ అనమాట. అందరూ పెళ్ళాలు ఇట్లా చేస్తున్నారు, మొగుడు ఇట్లా చేస్తున్నారు అంటే మరి నాకెందుకు జరుగుతుంది అన్న, ఒకదానికి ఇట్లా జరుగుతుందా, లేకపోతే ఇది ఇంకొక వర్షన్ ఇసుంటే ఇంకేదన్నా దొరుకుతారా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకైతే కంప్లీట్గా పెళ్ళి అయిన తర్వాతనే మా ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఏందో ఆయన ఒక గుడ్డి ఏమంటారు, పెళ్ళంపిసోడు, నా పెళ్ళమే అందరికన్నా మంచిగా ఉంటుంది, నా పెళ్ళం ఈ ఫీల్డ్ ఎట్లన్నా రాణిస్తుంది, నా పెళ్ళమే అన్నీ చూసుకుంటుందని ఒక గుడ్డి ప్రేమ. ఏ ఈ 5 ఇయర్స్లో ఏ ఒక్కరోజు నా పర్సనల్ పెళ్ళికి కానీ లేకపోతే నాకు జ్వరం వచ్చింది కానీ, నీకు తెలుసు పెళ్ళైన ఇళ్ళల్లో అమ్మోళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మొగుడు యాక్సెప్ట్ చేస్తారు, కానీ అత్తగారులు చుట్టాలని యాక్సెప్ట్ చేసుకోవడం మస్తు కష్టం. ఈ 5 ఇయర్స్ జర్నీలో ఒక్కరోజు కూడా ఒక వ్యక్తిగతంగా ఒక లీవ్ పెట్టలేదు నేను, ఇదంతా మా ఆయనే చూసుకున్నాడు. ఏమన్నా అనుకోని ఎవరేం అడిగినా ఆయనే ఆన్సర్ చెప్పేది నాకు, అసలు నా దాకా రానే రాకపోతుండే, అట్లని చెప్పేసి వాళ్ళు నాకు దూరం కాలేదు, మొత్తం చూసుకుంటుండే చూసుకుంటుండే. ఆయన ఎట్లా చెప్తుండో నేను ఏం చెప్తుండో నాకు తెలియకపోతుండే. ఫోన్ చేసి రాలేవు నువ్వు అప్పుడే పెద్దదాని అయిపోయినావు నాలా బాధ వాళ్ళు ఉంటుండే, మళ్ళీ ఒక అర్ధగంటలు ఆలే నాకు ఫోన్ చేస్తుండే, సరే తీ అందరికీ రాదు కదా నీకు అదృష్టం ఉంది కదా ఎంజాయ్ చేయని మళ్ళీ ఫోన్ చేస్తుండే, ఏం చేసి వచ్చిండని నేను ఈయన చూస్తుంటే, నేనేమన్నా రాలే ఫోన్ చేసినట్టుండే కానీ ఏదో చేస్తుండే. స్టార్టింగ్ నుంచి నువ్వు చెప్పిన దాని ప్రకారం అసలు చాలా బాగా చూసుకుంటున్నాడు. ఏ ఇప్పుడు ఎట్లుంది అసలు, ఇప్పుడు కూడా మా ఆయనకు నువ్వే అన్ని బాగా చేస్తావన్న పాపం ఇష్టము, అట్లా కాదు గంగ, అందరు ఉంటారు మనకన్నా అంటే కాదు కాదు, ఎందుకో నాకు నువ్వు చేస్తేనే ఇష్టం, నువ్వు ఇదైన వాటికి ఇంకా బాగా చేస్తుంటే, ఇది చేసేది ఉండే అది చేసేది ఉండే అని ఇప్పటికీ నా కెరియర్ పరంగా ఆయననే ఎక్కువ ఫీల్ అవుతాను నాకన్నా. నేనేమో నా ప్రాణానికి నేను వచ్చిన జర్నీకి ఇది నాకు చాలా ఎక్కువ అని ఫీల్ అవుతా, కానీ మా ఆయనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది అనుకుంది, గిదినికి గిట్లా అలసిపోతే ఎట్లా, భయపడితే ఎట్లా అని చెప్పి. ఏదైనా సరే నచ్చకపోతే కూడా చాలా మామూలుగా వేసుకోడు, ఇక నీ ముఖానికి అది అవసరమా, అది అట్లా చేస్తావా, నువ్వు చేస్తావా, ఆయనని ఎంత సపోర్ట్ చేస్తాడో, నచ్చకపోతే కూడా మా మమ్మీని అంతే మంచిగా చెప్పేస్తాడు. థ్యాంక్ యూ. ఎందుకు మా ఆయనను మెచ్చుకుంటే 2 కిలోలు ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది నాకు, కానీ మన ఫీల్డ్లో చెప్పు ఎట్లుంటుంది. నిజంగా అలా అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం కష్టం. అందులోనూ అంటే ప్రేమకి బిఫోర్ పెళ్ళి తర్వాత ఎట్లుంటుంది అంటే, సరే అప్పుడు ఏదో చేసినా ఇప్పుడు వద్దు ఎవరేమనుకుంటారో. మామూలుగా మనకి ఇండస్ట్రీలో ఏమున్నా లేకపోయినా సావిత్రి నిజంగా ఈ భయాలు ఒకటి చూస్తూ ఉంటాం, ఆ ఇండస్ట్రీ అమ్మాయి ఛానల్ అమ్మాయి అది ఏదో తెలియని ఒక చిన్న చూపు, అది ఎందుకో తెలియదు అసలు. దీనికి కూడా చెప్తా, ఇప్పుడు ఏదో నేనేదో సావిత్రిని అయిపోయినా కదా, సంపాదిస్తున్నా కదా, నేమ్ అండ్ ఫేమ్ వచ్చిందని కాదు మా ఆయన సపోర్ట్ చేశాడు. నేను వచ్చిందే హైదరాబాద్కి వచ్చిందే ఒక ఫ్యామిలీ ఫెయిల్యూర్తోని, ఇక ఈ లవ్ ఫెయిల్యూర్ అని కాదు కానీ ఒక పెద్ద యుద్ధం చేసి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ ప్రేమించిందట, వాళ్ళ అమ్మ తిట్టిందట కొట్టిందట అని ఇజ్జత్ మొత్తం బాయ్, మళ్ళీ తీసుకొచ్చి ఇడేస్తే ఆయన ఆలోచించాలే కదా, కానీ రోజు వచ్చిన నెగబెట్టి దించేది ఎక్కించేది కదా. ఆడ నిజానికి ఏం జరుగుతుందో ఆయన కళ్ళ దగ్గరుండి ఒక 1 వారం రోజులు చూసిండు కదా, అప్పుడు ఆయనకు నమ్మకం వచ్చింది. వాళ్ళు మస్తు మాట్లాడుకుంటారు అసలు ఈడ వీళ్ళకు గోక్కునేందుకే తీరం ఉండదు, ఇంకొకళ్ళని ఎందుకు గోక్కుతారని నిజంగా చెప్తున్నాను నేను. సో అప్పటి నుంచి ఆయన సపోర్ట్ చేసింది, ఎందుకు అట్లా మాట్లాడతారు అసలు తప్పు కదా అని చెప్పేసి. ఇప్పుడు నన్ను బాగా చూసుకోవడం వేరు కానీ అప్పటి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్. 1 వారం రోజులు వచ్చిన తర్వాత చూసారు కదా, అమ్మో మీది ఇంత పెద్ద కష్టమా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదా, అన్ని జాగాలలో ఉంటుంది, మీరే ఎందుకు ఇట్లా పాయింట్అవుట్ అవుతున్నారని, ఓహో ఉన్నది ఇదైతే ప్రొజెక్ట్ అయ్యేది ఇదని ఆయన అప్పుడు అర్థం చేసుకున్నాడు. మా ఆయన అంటే ఇట్లున్నా కదా అని, ఇట్లనే బట్టలు వేసుకో అట్లనే బట్టలు వేసుకో ఇట్లనే ఉండు అట్లనే ఉండని ఏం చెప్పాడు, కాకపోతే ఏం కొన్నా ఇద్దరం కలిసి కొంటాం,
ఏం డెసిషన్ తీసుకుని ఇద్దరం కలిసి తీసుకుంటాం. ఇంట్లో బాగా ఇంకా నా అదృష్టం ఏంది చెప్పనా, ఆయన ఏమన్నా చెప్పాను ఫస్ట్ మంచిగా కూల్గా వింటా, అది ఒప్పుకున్నా నాకు తెలుసు ఆయనకు తెలుసు కానీ మనవే 100% మనమే. నేను బాగా బాగా ఆయన ఏమంటారు బాగా నా దాంట్లోకి తెచ్చుకుంటానో అర్థం కాదు, లేకపోతే అర్థమయ్యేటట్టు తెలివిగా చెప్తానో అర్థం కాదు, కానీ ఏమన్నా చెప్పని నేను 2 వర్షాలు ఆయన 3 వర్షాలు చెప్పాను, 4 వర్షాలు నేను చెప్తానని నాదే ఫైనల్ అవుతుంది. ఒప్పుకోవడం అంటే ఏదో తప్పక ఒప్పుకోక కాదు, ఆయన లైన్ ఇస్తాడు ఇది ఇట్లా చేద్దాం అని అంటాడు కదా ఆయన, అట్లా కాదు ఇట్లయితే బాగుంటుందేమంట అవును కదా ఇది ఇంకా మంచిగా ఉంది కదా అని అసలు ఎటువంటి ఈగోలకు పోకుండా ఖచ్చితంగా అన్నీ ఓకే చేసేస్తాడు. ఇక అసలు రీసెంట్గా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలు ఇవన్నీ ఇంత ఇంత మొత్తం ఇట్లా అయిపోయింది, ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్ అయింది కదా, సేంట్ అసలు నువ్వేం అబ్జర్వ్ చేసావు అంతకుముందు ఇండస్ట్రీకి ఈ పేరు వచ్చిన తర్వాత ఇంకెక్కువ అయిపోయింది కదా, అంటే ఇండస్ట్రీలో అమ్మాయిల గురించి కావచ్చు ఇట్లా, నేను నీ వర్షన్ ఏంది నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంది? నా వర్షన్ అంటే నేను ఇక్కడ ఇంతకుముందు కూడా ఒక దగ్గర పనిచేసిన అని చెప్పిన, అన్ని చోట్ల ఉంటుంది మనం దానికి ఏం అతిథులం కాదు, కాకపోతే ఇక్కడ 2 రకాలు ఉంటాయి, నీ అవసరాలకు నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది కెరీర్ వస్తుంది అని పోయేటోళ్ళు కొంతమంది, అది క్యాస్టింగ్ కోచ్ కిందకి ఎందుకు అవుతుంది? నీకు తెలిసి చేస్తే అది తప్పు అవుతుందా? నా దృష్టిలో తెలక చేస్తేనే అది తప్పు, తెలక చేస్తే అది తప్పు కాదు తెలిసి చేస్తేనే తప్పు, సారీ మళ్ళీ చెప్తున్నా, తెలిసి చేసినామంటే తప్పే తప్పు కాకుండా ఎట్లా పోతుంది? సరే నువ్వు ఆయనను నమ్మిపోతున్నావు అంటే అఫ్కోర్స్ వాడు మోసం చేసినవాడు ఏదవా, వాడు వేస్ట్ గాడే, వాడికి పాప ముసురు అన్నీ తగులుతాయి, కానీ మనం అమ్మాయిలం కదా, మనకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది, దేవుడిచ్చిన గొప్ప అదృష్టం అది. అమ్మాయిలకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాడు చూసేది వాడు మాట్లాడేది చాలా క్లియర్గా తెలుస్తుంది, అట్లా తెలియకపోగా వీడిని నిన్ను అడుగుతున్నాడు ఇప్పుడే ఇంత ప్రేరేపిస్తున్నాడు అంటే వీడు ఫ్యూచర్లో చేస్తాడన్న నమ్మకం ఎట్లా నమ్ముతారు? ఒకటి. ఇంకొకటి, ఏదో అవకాశం ఇస్తా అని నీ దగ్గర ఏం పొందకున్నా సరే కానీ నువ్వు వాళ్ళని తీసుకొచ్చి బదనం చేస్తే కానోడికి వాడికి ఎంత పెయిన్ ఉంటుంది? ఉన్నది లేదు అని నేను అన్నా కానీ అన్ని చోట్ల ఉంది, కాకపోతే ఇక ఏమంటారు ఈ మీడియాలో బతుకుతున్నాం కదా మన ఇంట్రెస్ట్ మనం వచ్చేట్లంటే బాగా ఇంట్రెస్ట్ జనాలకు, సో అదన్నమాట రెండు ఉన్నాయి, నేనైతే ఇట్లే నమ్ముతా రెండు చేతులు కలిస్తేనే సపోర్ట్లు, ఇది ఇది ఇంత ఫోర్స్కి వస్తేనే ఇది ఈ ఫోర్స్కి వస్తుంది, నువ్వు ఇటు దూరం పోతే ఇది ఎందుకు వస్తుంది అబ్బా రాదు కదా, ఇక మరి అది నువ్వు ఇంత సాహసం చేసినప్పుడే ఇది నేను సక్సెస్ అవుతానా కాదా, ఇంట్లో మళ్ళా ఫ్యామిలీని నడుపుకోవడానికి ఉన్నారు రకరకాలుగా ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది నిజానికైతే ఈ క్యారెక్టర్కి వీళ్ళు కావాలనుకునే గొప్ప పదాన్ని ఇట్లా చేసేసారు, కమిట్మెంట్లు మాట మాట్లాడితే కమిట్మెంట్లు క్యాస్టింగ్ కౌచ్లు అంటున్నారు, భయమవుతుంది అప్పుడప్పుడు బయటికి రావాలంటే మా అమ్మ ఎట్లా మాట్లాడతారు ఎట్లా తీసుకుంటారని చెప్పేసి. నేను పనిచేసిన ఛానళ్ళు ఉందా లేదా అనేది పక్కకు పెడితే అన్ని ఛానళ్ళల్లో ఛానల్ అనే కాదబ్బా, ఇప్పుడు సెక్యూరిటీ గార్డులను తీసుకునే దగ్గర చిన్న లెవెల్ నుంచి కూడా లేకుండా ఉంటుంది, వాళ్ళని పోయి కదిలిస్తే వాళ్ళది కూడా ఉంటుంది, కానీ వాళ్ళది ఇంట్రెస్ట్ అనిపించదు జనాలకి, మన ముఖాలు తెలుసు మన ఫ్యామిలీలు తెలుసు కదా మనదే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, సో అంతే తప్పితే ఏమీ లేదు, 2 చేతులు కలిస్తేనే ఉన్నాయి అన్నట్టు తిట్టుకున్నా సరే నన్ను నాకు తెలిసింది నేను చెప్పిన రాత్రి ఏం చెప్పినా బాగానే ఉంటుంది తిట్టుకోవడం ఎందుకు. హాయ్ నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి నేను మీ ఆది సాయి కుమార్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ నేను మీ సందీప్ కిషన్ని, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సిద్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్. హాయ్ దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా.